Hi everyone, welcome to New Job Updates. Friends, ఈ రోజు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో వాటి వివరాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఈ వేకెన్సీస్ అనేవి 3 స్టేట్లో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణలో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే 2296 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 26/2/2021 వరకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ అని 3 జాబ్ రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు నో ఫీజ్, అంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఓసీబీసీ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. సో ఈ జాబ్లో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. మనం శాలరీ కనుక చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 14,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్, డాక్ సేవక్కి 10,000 నుంచి 12,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓసీబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే వీళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ పీడబ్ల్యూడి వీళ్ళకి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఈ జాబ్ కనుక మనం చూసుకున్నట్లయితే మెరిట్ బేస్ ఆధారంగా జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అప్లై చేసిన వాళ్ళలో ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇందులో డిస్ట్రిక్ట్ల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నోటిఫికేషన్ చూసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలో నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.